నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం అక్టోబర్ 9, 2023 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడిలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం, సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 5:51 మరి ఈరోజు తిథి ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి భాద్రపద బహుళ దశమి. దశమి తిథి అక్టోబర్ 8 ఆదివారం 11:25 అండి. అక్టోబర్ 9 సోమవారం 1:09 వరకు దశమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి భాద్రపద బహుళ ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు దశమి రోజు సాయంత్రం ఒంటిపోటు ఉండాలండి. మరి ఈరోజు నక్షత్రం ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రం అక్టోబర్ 9 సోమవారం పూర్తిగా ఉంటుంది. తదుపరి అంటే మంగళవారం కూడా ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. యోగం సిద్ధ 6:49 వరకు. తదుపరి సాధ్య. కరణం విష్టి 12:39 వరకు. తదుపరి భవ రాత్రి 1:55 వరకు. తదుపరి బాలవ కౌలవ చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం 6:43 అండి, 8:29 వరకు. దుర్మూర్తి 12:14 మధ్యాహ్నం 1:02 వరకు. తిరిగి దుర్ముహూర్తం 2:37 మధ్యాహ్నం 3:25 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. రాహుకాలం 7:30 ఉదయం 9:00 వరకు. యమగండం 10:30 మధ్యాహ్నం 12:00 వరకు. గుళిక కాలం 1:35 మధ్యాహ్నం 3:03 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం 4:35 తెల్లవారితే 5:23 వరకు. అమృత గడిలు 3:57 సాయంత్రం 5:45 వరకు. అభిజిత్ ముహూర్తం 11:39 మధ్యాహ్నం 12:26 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రపంచ పోస్ట్ ఆఫీస్ దినోత్సవం. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి వస్తే ముహూర్తాలు లేవండి. మహాలయ పక్షంలో ఉండడం వల్ల ముహూర్తాలు లేవు. లేదు మాకు అర్జెంటుగా ఉంది, కొంతమంది అద్దెలు అంటే అద్దె ఇంట్లో దిగడానికి అడుగుతున్నారు. వాళ్ళైతే పర్వాలేదండి, అంటే వాళ్ళు మాత్రం దిగొచ్చు. దశమి తిథిలో పెద్దలు ఎవరైనా మరణించిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఈరోజు శ్రాద్ధకర్మలు చేసినట్లయితే వాళ్ళకి మంచి ఫలితాలు అనేవి దక్కుతాయండి. మరలా తెలీదు అనుకునే వాళ్ళు తిథి వాళ్ళు అమావాస్య రోజు చేసుకోవాల్సి ఉంటుంది. చూశారు కదండి ఈరోజు పంచాంగం అండి. వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.